నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం పలు సమస్యలపై చర్చించిన ప్రజా నాయకులు. గుంటూరు రైల్వే స్టేషన్లో హైస్పీడ్ వైఫైను ప్రారంభించిన రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి పుల్లారావు ప్రారంభించిన చలపతి మల్టీ టాలెంటెడ్ ఎక్స్పోకు అనూహ్య స్పందన. ఆంధ్రప్రదేశ్లోని రైల్ సర్వీసుల రంగంలో నూతన అధ్యాయాన్ని లిఖించడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ రంగం సిద్ధం చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా నడికుడి శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్ మార్గాన్ని, గుంటూరు రైల్వే స్టేషన్లో హైస్పీడ్ వైఫైని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు లాంఛనంగా ప్రారంభించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సంబంధిత కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా, రైల్వే ADRM అనిల్ అబాండాలు పాల్గొన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లో వైఫై ఓపెనింగ్ చేయడం జరిగింది, కానీ మంచి కార్యక్రమం. కానీ ఈ కార్యక్రమంతో పాటు రైల్వే స్టేషన్కి సంబంధించి మరి పేద ప్రజలకు అవసరాలను తీర్చడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా ఉండే కాబట్టి ఈ అన్నిటి కూడా రైల్వే మంత్రి గారు పూనుకొని, ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా మరి చాలామంది ట్రైన్ ఎక్కిపోయేటప్పుడు చాలా ఇరుకుగా, చాలామంది డబ్బాలు తక్కువ ఉండటం వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి అలాంటివి కూడా, తర్వాత పరిశుభ్రత గురించి కానీ అన్ని విధాలు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా కొత్త లైన్లు కూడా వేయడానికి ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఇచ్చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ లైన్స్ ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మొత్తం ఏదైనా డిజిటల్ అనేది ఆ కార్యక్రమం చెప్తున్నారు, కానీ దానికి సంబంధించి నేను చూశాను గతంలో కూడా మరి ఢిల్లీలో మరి డ్యూటీ ఫ్రీ షాప్లో ఒక కార్డు, ఐసీసీ బ్యాంక్ కార్డు సంబంధించి ఒక కార్డు ఇచ్చేస్తే అది 2 సార్లు ఇచ్చేయడం జరిగింది. మరి అతన్ని అడగ్గా మరి లేదు మీ డబ్బులు మీకు వస్తే చెప్పారు, ఇవాళ కూడా 13,600 రూపాయలు నాకు రాలేదు. కానీ ఇలాంటి తప్పులు చాలా జరుగుతున్నాయి కాబట్టి మరి దానికి సంబంధించి ఇవాటి కూడా పట్టించుకోలేదు. ఏది ఏమైనా ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఏదో చేయాలని తప్పని ఆట ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ విధమైన వైఫే ఈ గుంటూరు నగరంలో ప్రారంభించినందుకు రైల్వే శాఖ అధికారులకు కానీ మరి రైల్వే మంత్రి గారికి కానీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ZPTCలు, MPTCలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానమైన 5 అంశాలపై చర్చించారు. కర్లపాలెంలో MPDO శివకుమారి గైర్హాజరవుతున్నారని ఫిర్యాదు చేశారు. సభ్యుల వాదోపవాదనల మధ్య సభ రసాభాసగా మారింది. నోట్ల రద్దు చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కానుందన్న వైసీపీ నాయకులు సభ ఆద్యంతం నిలబడే ఉన్నారు. ఎక్కువ దిగుబడి సాధించడం జరిగింది. ధాన్యం కూడా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. ఇప్పటికీ 1000 సెంటర్లకు పైగా ప్రారంభించాము. 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పుడు కొనుగోలు చేశాము. పేపర్ 48 గంటల్లో కనుక ఆన్లైన్లో పెడితే 48 గంటల్లో ఆన్లైన్లో పేమెంట్ రైతులకు వేయటం జరుగుతూ ఉంది. కౌలు రైతులకు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్, దాని మీద కౌలు రైతుల దగ్గర కూడా పాస్బుక్ లేకపోయినా, LEC కార్డు లేకపోయినా కౌలు రైతుల దగ్గర కూడా ధాన్యం ఈరోజు కొనుగోలు చేస్తున్నాము. కౌలు రైతుల ఖాతాల్లోనే ధాన్యంకు రావాల్సినటువంటి డబ్బులు జమ కూడా వేస్తూ ఉన్నాం. అదేవిధంగా నీటిపారుదలకు వచ్చేటప్పుడు 15 TMCలు మనకు సాగునీరు, త్రాగునీరుకి ఇవ్వడం జరిగింది. ఈ 15 TMCలు కూడా ఉన్న పంటలను కాపాడాలి, దానితోపాటు త్రాగునీటి సమస్యను కూడా పరిష్కారం చేయాలి. ఈ రెండింటి కోసం 15 TMCల నీరు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి నీరు విడుదల చేయటం జరిగింది. ప్రధానంగా మిరప పంటని కాపాడవలసినటువంటి అవసరం ఉంది. పెట్టుబడి ఎక్కువ పెట్టున్నారు, పంటను ఎండిపోకుండా చూడాలి. చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఉన్న నీటితోటే ఉన్న పంటలను కాపాడాలనేటువంటిది ఈ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సమావేశానికి హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ, నీటి సమస్య ఉన్న మాట వాస్తవమేనని, ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుని పంటలు పండించాలని రైతులకు సూచించారు. గుంటూరు జిల్లాలో చివరి భూములకు కూడా నీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ప్రభుత్వం రైతుపక్షాన ఉండి వారికి ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు కేంద్ర మంత్రివర్యులు ఉమాభారతి గారు, వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు కాంక్రీట్ స్పిల్వే కాంక్రీట్ పనులు ప్రారంభిస్తున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క చిరకాల వాంఛిది. పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక జీవనాడి మన రాష్ట్రానికి. అటువంటి జీవనాడి ఉన్నటువంటి ప్రాజెక్టుకి ఈరోజు స్పిల్వే పనులు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక సుద్దినం అన్నమాట ఇవాళ. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కళ ఎప్పటి నుంచి 5 కోట్ల మంది ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో
తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. త్రాగునీరు 550 గ్రామాలు, 14 లక్షల ఎకరాలు, పరిశ్రమలు, ఈ మూడింటికి సమస్య పరిష్కారం కావాలి అంటే పోలవరం ప్రాజెక్టు అనేటువంటిది ఈరోజు అవసరం. అటువంటి జీవనాడు కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుకి స్పిల్వే పనులు చేయటం అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కానీ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు ఒక పండుగ దినం. ఆ విధంగా ఈరోజు 1:59 ఈరోజు అక్కడ స్పిల్వే కాంక్రీట్ పనులు ప్రారంభించడం అనేటువంటిది మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వెంకయ్య నాయుడు గారికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉమాభారతి గారు, మా సహచరుడు దేవినేని ఉమామహేశ్వరరావు గారికి అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సభ్యుల సమస్యలు విని పరిష్కరించాల్సిన బాధ్యత గల నాయకుడు సభ్యుల వాదనలు వినకుండా వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్నది జగనన్న రాజ్యమని, వైసీపీ హయాంలోనే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని వెల్లడించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ రోజున ఎజెండా ఏ ఒక్కటి పూర్తి కానివ్వకుండానే హడావిడిగా మంత్రి పుల్లారావు గారు మాకు వేపు నియోజకవర్గంలో పనులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు 12:30 సమావేశాన్ని ముగించేసి వెళ్ళిపోయారు అని అంటే బిగిన్ అయిందే 11 గంటలకి సమావేశం వెళ్ళిపోయారు అని అంటే అసలు ప్రజల మీద కానివ్వండి, ప్రజా సమస్యల మీద కానివ్వండి, ఈ ప్రభుత్వం ఎటువంటి అవగాహనతో ఉందో పూర్తిగా అర్థమవుతా ఉంది. ఇదే రాష్ట్రంలో, ఇదే జిల్లాలో మరి చంద్రబాబు నాయుడు కూడా అక్రమంగా అన్యాయంగా నివసిస్తూ ఉన్నాడు. ఆయనైనా చూసుకోడా, అరే గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం ఎంత టైం జరిగింది, ఎన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి, దాంట్లో ప్రభుత్వ పాత్ర ఎంత ఉంది, ఒకవైపున ధాన్యం ఇంటికి రావ వస్తూ ఉంది, దానికి మద్దతు లేదు, కౌలు రైతు అల్లాడిపోతూ ఉన్నాడు, సామాన్య ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. మరోవైపు చూస్తేనేమో అటువైపు చూస్తే ప్రభుత్వం ఇంతవరకు కూడా శీతాకాల సమావేశాలు బహుశా మొట్టమొదటిసారనుకుంటా ఇంతవరకు విధి విధానాలు ప్రకటించకుండా ఇంతవరకు సమావేశపరచలా. అదేమంటే మేము బడ్జెట్ సమావేశాల్లో పెడతామని చెప్పేసి అక్కడ కూడా శాసనసభను ఏర్పాటు చేయడంలో ఎంత అలసత్వం వహిస్తూ ఉందో ఈ ప్రభుత్వం, ఎక్కడ ప్రజల సమస్యలను ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తుతాడేమో అనే భయంతో ఈ రోజున డిసెంబర్ నెలలో జరగాల్సిన శాసనసభ సమావేశాలని తీసుకెళ్ళి జనవరి చివరిలోనో ఫిబ్రవరిలోనో పెడతా ఉండటం అనేది చాలా దారుణం. అదేవిధంగా ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కూడా జిల్లా పరిషత్ జడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి మాట్లాడడానికి అవకాశం కూడా లేకుండా చేశారు. వాళ్ళ యొక్క పూర్తి సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎక్కడో 150-200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఎంపీపీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, మాట్లాడకుండా వాళ్ళ సమస్యలు 3 నెలలకొకసారి జరిగే ఈ సభలో కూడా, ఈ సమావేశంలో కూడా వాళ్ళ గొంతు వినిపించలేకపోతే అసలు ఎంత దారుణంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఈ సందర్భంగా తేటతెల్లమైపోయిందని చెప్పేసి చెబుతాం. బీజేపీ నాయకులు తాడిశెట్టి మురళి జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. వ్యాపారస్తులు, బీజేపీ నాయకులు, పలువురు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తాడిశెట్టి మురళికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులకు మురళి ధన్యవాదాలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఎంతో మరి స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు. మరి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా రక్తదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన సుమారు 100 పైగా అభిమానులు ఈరోజు రక్తదాన కార్యక్రమం చేపట్టారు. వారందరూ కూడా పేరు పేరు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్నదానాలు, ఆర్ఫాన్స్, మరి పేదలు, అనాథలు ఉన్నటువంటి బాలబాలికల నుంచి అందరికీ కూడా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఇది ఈ కార్యక్రమం ఆనవాయితీగా మరి భవిష్యత్తులో కూడా నిర్వహించాలని అందరూ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తేనే వాడి గుర్తింపు, కానీ మిగతా విషయాల్లో ఎటువంటి మరి ఆసక్తి నాకు లేదు. అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంపొందించేందుకు వివిధ అంశాల్లో నిర్వహిస్తున్న పోటీలు వారికి దోహదపడతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తాడికొండ మండలం మోతడక ఏఆర్ నగర్లోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో చలపతి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే చలపతి మల్టీ టాలెంటెడ్ ఎక్స్పోను మంత్రి పుల్లారావు, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ ప్రారంభించారు.
కార్యక్రమంలో 100కు పైగా సైన్స్ ప్రదర్శనలను, వివిధ అంశాలపై ఫ్లాష్ మాబ్ను నిర్వహించారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన పలు రకాల క్రీడల్లో విద్యార్థులు పాల్గొన్నారు. తాము ఊహించిన దానికన్నా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం ఆనందదాయకమని చలపతి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ వైవి ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి పుల్లారావుకు, తెనాలి శ్రవణ్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి సుజిత్, కళాశాల ప్రిన్సిపల్ సి రవికాంత్, డైరెక్టర్ వినయ్ పాల్గొన్నారు. చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోతడక కాలేజీ ఆవరణలో జిల్లాలో ఉన్నటువంటి హై స్కూల్స్ అండ్ ఇంటర్మీడియట్ వరకు వారు చలపతి ఆధ్వర్యంలో మా మిత్రులు, మాకు ఆత్మీయులైనటువంటి వైవి ఆంజనేయులు గారు, మాజీ శాసనసభ్యులు వారి యొక్క ఆధ్వర్యంలో సిఐటి ప్రాంగణంలో ఈరోజు స్పోర్ట్స్ కానీ అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, టాలెంట్, ఈ మూడు రకాలకు సంబంధించినటువంటి కాంపిటీషన్స్ని 3 రోజుల పాటు ఈరోజు నుంచి 30 ఎగ్జిబిషన్ ఇవన్నీ కూడా 3 రోజుల పాటు 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికి కూడా ఇక్కడ 3 రోజుల పాటు కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో చలపతి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో, స్పోర్ట్స్ కానీ, కల్చరల్ కానీ, టాలెంట్లో కానీ, ఎగ్జిబిషన్ అంటే వాళ్ళకున్న టాలెంట్ని ఎగ్జిబిషన్లో సైంటిఫిక్గా ఏం చేయాలనో, ఒక శాస్త్రవేత్త ఏదైతే చేయగలుగుతాడో అది విద్యార్థి దశ నుంచే వాళ్ళకి వాళ్ళకున్నటువంటి టాలెంట్ని ఇక్కడ ఎగ్జిబిషన్ రూపంలో కొన్ని వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చూపెట్టడం జరిగింది. ఆ విధంగా ఇటువంటి కాంపిటీషన్స్ అనేటువంటిది అవసరం ఈనాడు ఉన్నటువంటి వారికి, వారిలో ఇంకా మెచ్యూరిటీ రావడానికి కానీ, ఎప్పుడైతే కాంపిటీషన్స్ ఉంటాయో వారు ఇంకా ఎక్కువ ఆలోచించేటువంటి దానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కాంపిటీషన్స్ చలపతి సిఐటి క్యాంపస్లో నిర్వహించడం అభినందనీయం. ఆ విధంగా ప్రభుత్వ సహకారం లేకపోయినా ఆంజనేయులు గారు స్వతహాగా ఈ కాంపిటీషన్స్ ముందుకొచ్చినందుకు వారిని అభినందిస్తూ, దీంట్లో పాల్గొన్నటువంటి అందరికి కూడా ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. 3 రోజుల పాటు హై స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులకి మా చలపతి సంస్థల ఆధ్వర్యంలో లాం మోతరక క్యాంపస్లో ఈ ఏర్పాట్లు చేశాం. మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే ఎలిమెంటరీ స్కూల్ స్థాయి, హై స్కూల్ స్థాయి, జూనియర్ కళాశాల వారికి ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ, లేటెస్ట్ ట్రెండ్స్ అన్నీ అర్థమవుతాయి, వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తోడు అదనంగా మరి లిటరరీ కాంపిటీషన్స్, కల్చరల్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ 3 రోజులు జరుగుతున్నాయి. మేము ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 3 రోజుల్లో 10,000కు పైగా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ఒక 10,000 మంది స్టూడెంట్స్కి ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్, వీటి మీద ఒక అవగాహన కల్పిస్తే అది వారి భవిష్యత్తులో వారి పునాది ఫౌండేషన్ బాగుండటానికి ఉపయోగపడుతుందని సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి మంత్రి వెల్లూరి వారికి, గౌరవ శాసనసభ్యులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. తాడేపల్లి మండలం ఇప్పటం రైల్వే గేటు వద్ద గురువారం మధ్యాహ్నం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు చెందిన ప్రచార వాహనంను రైలు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. రైల్వే గేటు మరమ్మతుల నేపథ్యంలో అటుగా వెళ్తున్న ఓమ్ని వ్యాన్ పట్టాలపై ఆగడం, అదే సమయంలో రైలు రావడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. వ్యాన్ డ్రైవర్ పక్కకు దుచ్చేయడంతో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. రజక వృత్తి దోబీఘాట్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగర మహిళా అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడడానికే ఈ నియామకాలు చేపట్టినట్లు వెల్లడించారు. అన్ని కులాలలో కులవృత్తి మగవారికి వస్తే ఇక్కడ మాత్రం మహిళలకు వచ్చిందని అన్నారు. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. రజక వృత్తి దోబీఘాట్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మరియు గుంటూరు నగర మహిళా అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ మహిళా కార్యవర్గం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో నేటికి వృత్తిపరంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కార దిశగా ముందుకు రావడానికి మహిళల ఆవశ్యకత ఎంతో ఉందని గుర్తెరిగి ఈ మహిళా కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయడం అయింది. ఈ రోజున గుంటూరు నగర మరియు గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షుల ప్రమాణ స్వీకారం జరుగుతున్నది. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ఎక్కించిందని వైసీపీ నాయకులు నజీర్ అహ్మద్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్కు మద్దతు తెలిపిన ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడుకున్నప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరణ చేయాలని, పర్మనెంట్ చేయాలని చెప్పి ఆయన కూడా వీళ్ళకు సహకరించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటి నాయకుడు
తన ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే వాగ్దానం ఉందో దాన్ని అమలుపరచకుండా వాళ్ళ మీద కక్ష సాధింపు ధోరణితో 26 రోజుల పాటు చేస్తున్నటువంటి దీక్షను భంగం కలిగించడానికి వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్లను పూర్తి చేయకుండా వాళ్లను కక్ష సాధించే విధంగా టర్మినేట్ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఇటువంటి దురదృష్టపు పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. అంతేకాకుండా గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధంగా ఒకే పని ఒకే జీతం అనే ఏదైతే ఉందో డిమాండ్ ఏదైతే సుప్రీంకోర్టు రూల్ ఉందో దాన్ని బట్టి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు కానివ్వండి డిఏలు కానివ్వండి వాళ్ళు కల్పించాలనటువంటి సదుపాయాలు వెంటనే కల్పించి ఏదైతే ప్రభుత్వ జీఏలు ఉన్నో దాన్ని అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకునెళ్ళి ఈ సమస్యను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 8వ లక్ష హనుమాన్ చాలీసా సందర్భంగా అన్నవరం నుండి శ్రీ రమా సహిత సత్యనారాయణ ప్రచార రథం గుంటూరు నగరానికి విచ్చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద్ తెలిపారు. జనవరి 1వ తేదీన బృందావన్ గార్డెన్స్లోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో జరిగే లక్ష హనుమాన్ చాలీసా ఏకాసన పారాయణానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీర్థ ప్రసాదాలు అందుకోవాలని ఆయన కోరారు. 2017 జనవరి 1వ తేదీ తలపెట్టిన 8వ లక్ష హనుమాన్ చాలీసా కార్యక్రమం సందర్భంగా అన్నవరం నుంచి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి ప్రచార రథం అన్నవరం స్వామి ఆశీస్సులు అందింపచేయటానికి గుంటూరు ప్రాంత ప్రజలందరికీ వారి రూపాన్ని దర్శింపజేయటానికి ఈరోజు గుంటూరు విచ్చేసింది. నేటి నుంచి 3 రోజులు 1వ తేదీ వరకు కూడా మన గుంటూరు ప్రాంతంలో ఈ ప్రచార రథం తిరుగుతూ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కృపాకటాక్షాలు భక్తులందరికీ అందజేయటానికి వారి ఈవో గారు వారి కమిటీ వారందరూ కూడా ఇక్కడికి పంపించారు. ఇది రేపు 1వ తేదీ పాడిపండ సీతారామయ్య హై స్కూల్లో జరిగే 5000 మందితో జరిగేటువంటి లక్ష హనుమాన్ చాలీసా కార్యక్రమ ప్రాంగణంలో ఉండి భక్తులందరికీ కూడా అన్నవరం స్వామి ఆశీర్వచనము వారి తీర్థప్రసాదాలు అందచేయబడతాయి. కనుక గుంటూరులో ఉన్న భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. నూతన సంవత్సరంలో హనుమాన్ చాలీసాలో అందరూ పాల్గొనవలసిందిగా మరొకసారి మా కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.